కళ్ళని చూస్తే కైకులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీకో కలర్ ఫోటో దిగుతా. ఆడేది చిన్న ఆట అయినా గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. ఈ రోజు జీన్స్ వర్షన్ 2.0 ఆడడానికి వచ్చేస్తున్న సెలబ్రిటీస్ మిస్టర్ అండ్ మిసెస్ శివ బాలాజీ. హస్బెండ్ రోల్ మోడల్స్ అవునో కాదో తెలియదు కానీ ఫ్యాషన్ మోడల్స్ అవుతూ ఉంటారు బాగా. ఎక్స్పెరిమెంటల్ కి మేమే ఒక స్పెసిమెంట్ అన్నమాట. అవునా? ఫెయిల్ అయినా మేము తీసుకోవాలి, పాస్ అయినా మేమే తీసుకోవాలి. పైగా మీ ఇంట్లో మగవాళ్ళు ఎక్కువ, మీరు మీ ఇద్దరు అబ్బాయిలు ఆల్ జెన్స్ ఏ పాపం, ముగ్గురు చిన్న పిల్లలు. ఎంత మంచి మోడల్ అంటే ఒక మ్యానిక్విన్ లాగా, దాని మీద ఏమైనా వేసే చూసి చూసి బట్టలు కూడా అరేసేలా ఉన్నారు ఆవిడ. బయట చాలా చలిగా ఉంది, బట్టలు ఎండట్లేదు, కొంచెం ఫ్యాన్ కింద ఉండండి. మన గేమ్ షోలో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. రౌండ్స్ అంటే మీరు ఎటో వెళ్ళిపోయారు. ఎనీవే ఇదంతా ఆడే ముందు, మీరు రియాలిటీ షో గెలవక ముందు గెలిచిన తర్వాత లైఫ్ లో జరిగిన కొన్ని మార్పులు చెప్పండి. నేను జనరల్ గా డామినేట్ చేశాను ఇంట్లో, ఇప్పుడు తను నన్ను డామినేట్ చేస్తుంది. అవునా? అంటే మీ లోపల ఉండే క్యారెక్టర్ అంతా బయటకు వచ్చేసింది అందులో. కాదండి, 2.5 మంత్స్ లో ఏమేమి జరిగింది నాకు తెలియదు. సో ఏమన్నా నేను డిసైడ్, మీకేం తెలియదు, కూర్చోండి. కంప్లీట్ డిసిషన్ ఫ్యాక్టర్ 3 మంత్స్ నుంచి తన అయిపోయింది. కొన్ని నాకు వచ్చేసి చాలా అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే నేను ఇప్పుడు నాకు ఎవరు మేనేజర్స్ లేదు, షీస్ ద మేనేజర్. ఓ అవునా? అంటే కో మేనేజర్ ఆ 2.5 మంత్స్ మేనేజ్ చేసేసావు కదా, ఏంది చేసేసుకో అన్నట్టు మొత్తం అడ్వాంటేజ్ తీసుకుని అన్ని పనులు, ఏ పని వచ్చినా మధు 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 అంటున్నారు. నీ మీద వేసేస్తున్నారా? అండ్ యూ ఓన్లీ ఇప్పుడు మేనేజర్ కాబట్టి నీకు నచ్చలేదు అనుకో ఆ క్యారెక్టర్, తనకి ఇవ్వక్కర్లేదు, నో సారీ మా ఆయన డేట్స్ ఖాళీగా లేవని చెప్పేయచ్చు. అడ్వాంటేజ్. ఓకే సరే, మొదలెట్టేద్దాం అయితే. ఇప్పుడు మేము మీకు 100,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తామండి, ఇది పెట్టుకొని మొదలెట్టండి. మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. పేరెంట్స్ వచ్చేయండి. కమాన్ పిల్లలు. సరే మరి ఇటువైపు ఏమో 4 ఉన్నారు, అటు 6 ఉన్నారు, ఇద్దరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చారు. మీరు కరెక్ట్ ఆన్సర్ చేసినప్పుడు అంటే కరెక్ట్ మ్యాచ్ చేస్తే 25,000 మీకు ఇస్తాం. రాంగ్ అయితే మీకు ఇచ్చిన అమౌంట్ లోంచి 25 మాకు ఇచ్చేసేయండి. అండ్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మా స్టూడెంట్స్ రాశారు, వాటికి మీరు ఆన్సర్లు చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఏబిసిడి ఎవరిని సెలెక్ట్ చేస్తారో చెప్పండి ముందుగా. పిల్లలు ఫస్ట్, ఫస్ట్ పేరెంట్ ని సెలెక్ట్ చేయాలి. మీరు పిల్లల్ని ఎత్తుకెళ్ళేలా ఉన్నారు, ఎవరిని సెలెక్ట్ చేస్తారో. ఏ లోంచి స్టార్ట్ చేద్దామా? ఓకే, పేరెంట్ ఏ. ఆవిడ పెళ్లి చూపులకు రెడీ అయింది, మళ్ళీ తీయలేదా నగలు. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. ఒకళ్ళిద్దరు తప్పితే మోస్ట్లీ మ్యాచ్ అవుతున్నారు. సేమ్ టు సేమ్ ఒకళ్ళు తీసుకుని రావాలి కానీ అందరూ సేమ్ టు సేమ్ వచ్చేలాగా. మనకి కాకులను చూస్తే అన్ని ఒకటేలా అనిపిస్తాయి, కాకులకు మనల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. 3 పెట్టండి. 3. ఓకే, చైల్డ్ 3 అండ్ పేరెంట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. రాయుడా
హాఫ్ కిలో కొట్టమంటే పావు కిలో ఎందుకు నేను ఎవరు అనుకుంటారు మేడం? చెప్పాను కదా నేను ఆత్మని. ఎప్పుడు చచ్చావు? ఎప్పుడు చచ్చావు? నేను చావుడేను మేడం. మరి ఆత్మ వన్నావు? ఈడున్నా కదా, అదే ఆత్మ. అవును, ఆయన ఆత్మ ఏంటి? ఆయన కన్నా పొట్టిగా ఉంది. అంటే ఆత్మలు పొట్టిన ఉంటే మేడం, వచ్చేటప్పుడు ఇలా పెట్టుకున్నాండి, నాలుగు కోసుకుంటామో అనుకున్నాను. నా ఫ్రస్ట్రేషన్ మీకు ఎట్లా చెప్పాలని అర్థమైతలే. అంటే మీ నీ ఫ్రస్ట్రేషన్ పెన్నుల కొత్తనా ఈ మేడం? ఏముంది చాయదాగుతున్న తీసుకుంది. తీసుకున్నాను. ఇంత మంచి దజ్జా ఉండే నా లైఫ్. కొన్ని రోజులతో పిల్లలు ఉండిన తర్వాత ఏమే చాయ్ తీసుకురా, తెచ్చుకోపో తెచ్చుకోపో. నాకు తెలిసిన డూపు ఆత్మ ఇది సార్. ఇప్పుడు మీరు నన్ను గుర్తుపడతారు సార్. ఒక కత్తి ఇవ్వరా నాకు? నన్ను చంపితే మీరు చచ్చిపోతారు సార్. నువ్వు నా డూపు ఆత్మల ఇక్కడ. ఓ సార్ ఇది తీసుకోరి. సంభోషణ కాలు ఉండకూడదు, కాలు. ఆయన ఆత్మ వచ్చింది, ఈవిడ ఆత్మ రాలేదా? ఆమెడ ఆత్మ కొంచెం బిజీ వంట చేస్తుంది ఇంట్లో. సరే ఇప్పుడు ఒకటి వీళ్ళు ఫ్రీజ్ చేసి పెట్టారు, చూద్దాం. ఏ అండ్ చైల్డ్ 3 చూపించండి. ఇదేంటంటావు అంతరాత్మ? ఈ పిల్ల ఏడుంది? ప్లీజ్ నీ కాలు మొక్తా. మీ అయ్య ఎవరు, మీ అమ్మ ఎవరు చెప్పు ప్లీజ్. అంటే ఆయన అంతరాత్మ అలా ఫీల్ అవుతుంది అంటున్నావా? ఇప్పుడు బట్లాడితే పైసలైన వస్తాయి మేడం, చాయన రాగట ప్లీజ్. ఆయన అంతరాత్మ పేరు చెప్పి ఛాయలు అవుతారా? ఆయన ఏమో మీ సైట్ లో వెంచి మంచిగా కొత్త కొత్త డ్రెస్లు వేసి నాకు చూడిగో. ఆయన అంతరాత్మకి డ్రెస్ ఉండదు తెలుసా నీకు? షోలో సెన్సర్ చేస్తారని నీ డ్రెస్ వేసి పంపించారు. అంతరాత్మ వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా చూద్దాము. ఉన్నది మొత్తం పోయింది. నేను కరెక్ట్ గా డిసిషన్ టైం లో కరెక్ట్ గా నువ్వు వచ్చిస్తావు, వచ్చిన ఫోకస్ అనేది స్పాయిల్ చేస్తావు. 25,000 ఇవ్వండి, నా ఫోకస్ చాలా బాగుంది. మీరు మాత్రం కరెక్ట్ గా ఉన్నారు. అంటే నాకు అర్థమైంది ఒకటి, వెళ్ళిపోరా చక్క వెళ్ళిపో అని చెప్తారు నాకు. అంతేనా? అంతే, ఇంకేం కావాలి? ఈసారైనా కైమా బాగొట్టు. ఇప్పుడు మీకు రాపిడ్ ఫైర్ ఉంది, ఎందుకంటే మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి. మీ కోపానికి కారణం ఏమిటి? ఏ మీ భార్య పైన ఫ్రస్ట్రేషన్, బి లేడీస్ పైన ఫ్రస్ట్రేషన్. రెండు లేదు. మీరు మేము ఇచ్చినటువంటి రెండు ఆప్షన్ సెలెక్ట్ చేయకపోతే మేమే ఒక బ్రేకింగ్ న్యూస్ తయారు చేసుకుంటాం. బ్రేకింగ్ న్యూస్, నా కోపానికి గల కారణం లేడీస్, మా ఆవిడ కాదు మగవాళ్ళు అని చెప్పిన శివబాలాజీ. పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన మీ మీద కోపం ప్రదర్శించినటువంటి ఆ ఇన్సిడెంట్ మీకు గుర్తుందా? చాలా ఉన్నాయి, ఒకటి చెప్పాలంటే కొంచెం కష్టం. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ లో కొంచెం బాగా బాధపడేదాన్ని, తర్వాత అలవాటైపోయి హ్యాపీగా ఉండేవాడిని. మీ వైఫ్ కి భయపడి మీరు ఇంట్లో చేసే పని ఏమిటి? ఏ వంట చేయడం, బి బట్టలు ఉతకడం. బట్టలు అయితే అసలు నచ్చిన. బ్రేకింగ్ న్యూస్, కన్నింగ్, ఇంటెలిజెంట్, సాడిస్ట్, గుడ్ హ్యూమన్ బీయింగ్, వీటిలో మీరు చేసినటువంటి రియాలిటీ షోలో ఎవరికి ఏ టైటిల్ ఇస్తారు? కన్నింగ్ అనేది ప్రతి ఒక్కరిలో కన్నింగ్ ఉంటుంది. ఇంటెలిజెంట్, ఇంటెలిజెన్స్ అంటే శివబాలాజీ ఇంటెలిజెంట్. సాడిస్ట్, సాడిస్ట్ అంటే శివబాలాజీ. మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏమిటి? ఏ అన్నవరంలో బావా, బి కాటమరాయుడులో తమ్ముడు. కాటమరాయుడులో తమ్ముడు. దీనికి మాత్రం బ్రేకింగ్ న్యూస్ రాదా? చెప్పనా? అడిగి చెప్పించుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్, అన్నవరంలో పాత్ర నాకు అసలు నచ్చలేదు. ఎక్కువ గడ్డంతో ఉండడానికి కారణం ఏంటి? ఏ మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గడ్డంతో ఉంటే బాగుంటారు అని చెప్పింది కాబట్టి, బి గడ్డంతో ఉంటే అమ్మాయిలు ఈజీగా పడిపోతారు కాబట్టి. స్నేహమేరా జీవితం కోసం అలా గడ్డం పెంచుకుంటూ ఉన్నాను, మూవీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీసేస్తాను. బ్రేకింగ్ న్యూస్, నేను గడ్డం పెంచడానికి గల కారణం లేడీస్ కాదు, రాజీవ్ గణగల గారికి నా గడ్డం అంటే ఇష్టం అని చెప్పిన శివబాలాజీ. పావులాకి 25 రూపాయలు యాక్టింగ్ చేసేది ఎవరు? ఏ హరితేజ, బి కల్పన. హరితేజ. బ్రేకింగ్ న్యూస్, హరితేజ ఇప్పటి నుంచి నువ్వు యాక్టింగ్ చేస్తే రూపాయికి పావులా ఎక్స్ట్రా తీసుకో అని చెప్పిన శివబాలాజీ. ఇప్పుడు మీ వైఫ్ తో మీరు ఏ పాటకి డాన్స్ చేస్తారు? ఆప్షన్ మీరే సెలెక్ట్ చేసుకోండి. మీరేం ఆప్షన్ ఇస్తున్నారు? మమ్మల్ని ఇమ్మంటారా? ఆ గున్న గున్న మావిడ వేసుకోండి. బంగారమాస
సిగ్గే సింగారమా అగ్గే రాజేశేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే రాజేశేనమ్మా పట్టు చీరల చందమామ ఏడు మన్నెల పెన్నెలమ్మ కన్నే రూపాన కోన సీమ కోటి తారల ముద్దు చైల్డ్ వన్, చైల్డ్ టూ, చైల్డ్ త్రీ, చైల్డ్ ఫోర్, చైల్డ్ ఫైవ్, చైల్డ్ సిక్స్. పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకొని ఫ్రీజ్ చేశారు బి అండ్ ఫైవ్. అవునా కాదా చూద్దాం. ఇచ్చేస్తున్నాము, తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారితో మీకు ఉండేటువంటి కనెక్ట్ ఎప్పటిదండి? అన్నవరం ఫస్ట్ పరిచయం. సో ఫస్ట్ టైం ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ అట్లా స్టార్ట్ అయ్యింది, తర్వాత ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యింది? ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్, ఇట్స్ మోర్ దన్ దట్. అంటే మనకి ఒక వ్యక్తి మీద మర్యాద, రెస్పెక్ట్ అన్ని కలిపి ఉంటే ఎలా ఉంటుంది? ఇట్స్ దట్ టైప్ ఆఫ్ ఎమోషన్ అండ్ అలాంటి ఒక బాండింగ్ అండ్ అలాంటి ఒక రిలేషన్షిప్. ఇప్పుడు సిఆర్ డియా బి ఇన్ అ గర్ల్ చైల్డ్ వన్, చైల్డ్ టూ, చైల్డ్ త్రీ, చైల్డ్ ఫోర్, చైల్డ్ సిక్స్. ఇప్పుడు చెప్పండి. టూ చూపిన, టూ, సిక్స్, సిక్స్. ఇప్పుడు టూ ఆ సిక్స్ ఆ మీరు చెప్పండి. సిక్స్ వెళ్ళిపోవచ్చు కదా మధు. యా, డి అండ్ సిక్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కదా చూద్దాం. రెండు కరెక్ట్ మ్యాచెస్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఏంటి రాంగ్ కి కరెక్ట్ కి అన్నిటికీ రాంగ్? మీరు మా సామ్రాజ్యంలో ఉన్నారు. ఇంట్లో ఎవరికి మీరు ఎక్కువగా భయపడతారు? ఏ మీ అత్తగారికి, బి శివబాలాజీ గారికి? శివబాలాజీ గారికి. ఓ ఇట్స్ మీ. మా అత్తగారు పాపం స్వీట్ హార్ట్. బాలాజీ గారు రియాలిటీ షో విన్నర్ అవ్వగానే మీ ఫీలింగ్ ఏమిటి? ఏ అబ్బా అప్పుడే సీజన్ అయిపోయిందా? బి నేను చెప్పినట్టు చేయడం వల్లే విన్నర్ అయ్యాడు. అబ్బా అప్పుడే సీజన్ అయిపోయిందా? బ్రేకింగ్ న్యూస్, అసలు ఆ రియాలిటీ షోకి పంపించిందే నేను. కనీసం మూడు నెలలైనా ఇంటికి దూరంగా ఉంటాడు అని. కానీ కళ్ళు మూసి తెరిచేలోగా సీజన్ అయిపోయిందా అని చెప్పినటువంటి స్వప్న మాధురి. మీ ఇంట్లో కోపం వస్తే ఏమి ఎక్కువగా పగులుతాయి? ఏ గిన్నెలు, బి రిమోట్లు,
తనకు కోపం వస్తే గిన్నెలు పెట్టుకోవాలి నేను. ఓ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయా? కోపం వస్తే అది ఎక్స్ప్రెస్ చేయను, దాని వల్ల ఏడిపోచేస్తా. బ్రేకింగ్ న్యూస్, నా కంట తడి నేను ఆయుధంగా వాడుతూ ఉంటాను అని చెప్పినటువంటి స్వప్న మాధురి, గిన్నెలక్కర్లేదు, రిమోట్ లక్కర్లేదు, కళ్ళల్లోంచి టపా టపా పడితే చాలు, కంటి నీటితో చంపేస్తా. ఇప్పుడు మీరు టైటానిక్ పోజ్ ఇస్తారా ఇద్దరు, లేదా ఆషికి 2 పోజ్ ఇస్తారా? ఆషికి 2 బెటర్ ఏమో. ఇది ఆషికి 3. సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను, మీరు మిస్ మ్యాచ్ చేసిన ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు కదా, రండి మేడం. ఈవిడ 4 నాకు తెలుసు. 4ఆ? ఏమండి మీ పాప దగ్గరికి బాబు దగ్గరకు వెళ్ళండి. మరి ఈవిడ 3 అనుకుంటున్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. మీ దగ్గర ఇప్పుడు 1,25,000 ఉంది. సెకండ్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఈ రౌండ్ లో మేము సెలబ్రిటీ అండ్ వాళ్ళ బ్రదర్ ఆర్ సిస్టర్, మదర్ ఫాదర్ అలా చూపిస్తాము. మీరు కరెక్ట్ మ్యాచ్ చేయాలి. కరెక్ట్ అయితే మీకు 50,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇచ్చేసేయాలి. అండ్ అవునన్నా కాదన్నా అనే ఒక గేమ్ ఆడాలి. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈవిడ ఒక ప్రముఖ సెలబ్రిటీ కూతురు. ఆప్షన్ ఏ తనికెళ్ళ భరణి గారు, బి కృష్ణంరాజు గారు, సి సుమన్ గారు, డి మురళీమోహన్ గారు. బి అండ్ డి. బి అండ్ డి. ఓకే, బి అండ్ డి రెండు పక్క పక్కన పెట్టండి. కృష్ణరాజు గారు వైఫ్ గారి పోలికలు తెలుసు. ఓకే, సో ఆప్షన్ బి కృష్ణరాజు గారు అమ్మాయి అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. మీరు చెప్పినట్టుగా వాళ్ళ అమ్మగారి పోలిక ఎక్కువ, సో మీరు గెలుచుకున్నారు 50,000. సెకండ్ పిక్చర్ ఎవరిదో చూద్దాము. ప్రముఖ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో. ఆప్షన్ ఏ హంసనందిని, బి కృతి సనన్, సి కృతి కడబంద, డి రాశి ఖన్నా. ఎవరంటారు? సి కృతి. బాగా మ్యాచ్ అవుతుంది. ఓకే, ఆప్షన్ సి. షీఈస్ ఆల్మోస్ట్ ద సేమ్, ఇప్పుడు కూడా అలాగే ఉంది. కృతి కడబంద చిన్నప్పటి ఫోటో అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. అండ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సెలబ్రిటీ రౌండ్ లో ఆడితే మీకు అవునన్నా కాదన్నా ఉంటుంది అని చెప్పడం నేను మర్చిపోయాను, ఇప్పుడు ఆడదాం.
అవునా కాదన్నా గేమ్ లో మీ ఆన్సర్లు అవును కాదు అయినప్పుడు ఏదైనా స్పెసిఫిక్ గా చేయిస్తూ ఉంటాం, చిన్న కర్రతో కొట్టడం అలాంటివి. సో మీరిద్దరు చాలా ముచ్చటగా ఉన్నారు కాబట్టి మీకు తలంబ్రాలు ఇద్దామని డిసైడ్ అయిపోయింది. శివ బాలాజీ గారు కూర్చోండి, మేము పెళ్లి కూతురు తీసుకొస్తాం. ఏమిటమ్మా ఇల్లు? ఫస్ట్ అవునన్నా కాదన్నా మీకే శివబాలాజీ గారు. మీ ఆన్సర్ అవును అయినట్టయితే మీరు తన మీద ఆ బంతి పువ్వులు వెయ్యాలి, కాదు అయితే అమ్మాయి సిగ్గుపడకుండా ఆయన మీద వెయ్యమ్మా. చూడు బాబు, చెప్పినంత జాగ్రత్తగా విను. ఏమైనా బంతి పువ్వులు తీసుకో చేతిలోకి వస్తా. ఏమిటమ్మాయి అది, కాస్త తలదించుకుని కూర్చో. అయినా ఈ రోజుల్లో అలా దించడం అలవాట్లేదు, పర్వాలేదు నువ్వు తలెత్తుకుని కూర్చో. మీరు హీరోగా కన్నా సైడ్ రోల్స్ గానే ఎక్కువగా మూవీస్ చేశారు. రాజీవ్ కనకాల గారితో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేశారు. మీకు కొంచెం కోపం ఎక్కువ. అయితే కాదుంటా, రియాలిటీ షో విన్నర్ అవ్వడం మీ కెరియర్ కి పెద్ద ప్లస్ అయ్యింది. ఆర్యా సినిమాలో మిమ్మల్ని మెయిన్ హీరో చేస్తే ఇంకా చాలా బాగుండేది. చూడు బాబు, జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పగలరు. మరి ప్రశ్న అలాంటిది, మీ ఆవిడికి తెలియకుండా మీరు కొంచెం మందు కొడుతూ ఉంటారు. ఏమిటి అన్ని చెప్పి చేస్తావు? సంపాదించిన దాంట్లో సగం మీ ఆవిడ షాపింగ్ కి మేకప్ కి అయిపోతుంది. ఆవిడే ముందు తీసుకున్నారు ఏమిటి నాయన? సోలో హీరోగా మూవీ చేస్తున్నారు. ఇంకా డిసైడ్ అవ్వలేదే. అంటే డిసైడ్ అవ్వలేదు. సరే ఇక్కడ డిసైడ్ చేయండి. మీ మీజం మీ అందానికి ప్లస్. అయిపోయింది, మీ అవునన్నా కాదన్నా అయిపోయింది. ఆ బుట్ట తీసి పెట్టా ఆయన. ఇదిగో అమ్మాయి, ఇదిగో గులాబీ పువ్వులు తీసుకో. నీ సమాధానాలు అవునయ్యట్టయితే తెలుసు కదా ఏం చేయాలో. ఎస్, ఆయన మీద వేసుకో. కాదైతే ఏం చేయాలి? అంతే బాబు, నీకు అర్థమైపోయింది ఆట. మీరే శివ బాలాజీ గారికి ఫస్ట్ ప్రపోజ్ చేశారు. అసలు ప్రపోజ్ మీరేనా? నేను ప్రపోజ్ చేయలేదు, నా కళ్ళు చూపుతూ చేస్తాను. మీకన్నా శివ బాలాజీ గారు బాగా వంట చేస్తారు. మీ ఇంటికి మీరే యజమానురాలు. మీరు తెలుగు కన్నా తమిళలోనే ఎక్కువ సినిమాలు చేశారు. అవును. మీరు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ గా తమిళ అవార్డు గెలుచుకున్నారు. ఎస్. మీ ఆయన కోపం వస్తే మీరు చాలా భయపడతారు. ఎస్. మీ ఆయన కన్నా మీరే మంచి యాక్టర్. దట్స్ ఆల్. ఇప్పుడు మీరు కావాలంటే సరదాగా వేసుకోవచ్చు. ఇదిగోండి తీసుకోండి. పట్టుకో మధు, మధు పట్టుకో. అయ్యో అయ్యో, నెక్స్ట్ సెలబ్రిటీ, ప్రముఖ హీరోయిన్ తల్లి. ఆప్షన్ ఏ హన్సిక, బి రకుల్, సి సాయి పల్లవి, డి నివేత థామస్. ఇది కరెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. హ్యాట్రిక్ కొట్టారు.
హ్యాట్రిక్ కొడితే మేమే బోనస్ గా ఇంకో 50,000 ఇస్తాం. సో తీసుకోండి 100,000 రూపాయలు. మీ దగ్గర 3,25,000 ఉంది. బొమ్మరిల్లు రౌండ్. వీళ్ళకి వాళ్ళేమవుతారు, వాళ్ళకి వీళ్ళేమవుతారు, వీళ్ళిద్దరు ఎలా అవుతారు, ఏమవుతారు, ఇవన్నీ చెప్పాలి. కొంచెం మీ బుర్రల్ని అట్లా రిలాక్స్ చేసుకొని వచ్చేసేయండి. రంగరామయ్య గారి ఫ్యామిలీ లక్షేటిపేట నుంచి వచ్చారు, వాళ్ళని కలుద్దాం. హలో, రంగరామయ్య గురించి ఫ్యామిలీ నుంచి వచ్చామండి. ఓకే. వారి వాళ్ళ అబ్బాయిలు, కోడళ్ళు, కూతురు, మా అల్లుళ్ళు, ప్లస్ మనమను మనమరాలు నుంచి వచ్చామండి. మా లక్ష్మీపేట అండ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ఖానాపురం అది. ఓకే అండి, వెల్కమ్. ఓకే, ఇప్పుడు సరదాగా ఒక క్వశ్చన్. నచ్చకపోయినా పక్క వాళ్ళ కోసం చేసే పనులు ఏమిటి? భర్త తెచ్చిన సారీ నచ్చినా నచ్చకున్నా నచ్చిందని చెప్పడం. అయ్యా, పక్కింటి అమ్మాయి మా ఆయన డ్రాప్ చేయమన్నప్పుడు నాకు ఇష్టం లేకపోయినా సారీను బలవంతంగా ఒప్పుకోవడం. ఒక పిచ్చి నవ్వు రవి. మా భార్య వంట బాగాలేకున్నా గానీ బాగుందని చెప్పడం. నాకు నచ్చకున్న కాలే పోతున్నాను, ఎందుకంటే మా డాడీ గురించి. మీ డాడీకి కూడా నచ్చకపోయినా సరే ఆఫీస్కి వెళ్తున్నారు, ఎందుకంటే నీ గురించి. రెస్టారెంట్ లో తిన్నాక బిల్ కట్టడం. అయితే గిన్నెలతో వెళ్ళి రెండు తెచ్చినా మందు బాటిల్ ఏ బ్రాండ్ అయినా నచ్చినా నచ్చకపోయినా తాగేస్తాం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతాం. ఎగ్జామ్ లో నచ్చకపోయినా పక్కడోడికి ఆన్సర్స్ చూపించడం. ఓ, నువ్వు స్టూడియో స్టూడెంట్ అన్నమాట. గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ వెళ్దామన్నప్పుడు ఇష్టం లేకుండా వెళ్ళాడు. గర్ల్ ఫ్రెండ్ కావాలి, షాపింగ్ వద్దా? లే, వద్దు. ఓకే, సరే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. నితీష్ అండ్ రాజేందర్ ఇలా రండి. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారో ఎలా అవుతారో చెప్తారో లేదో చూద్దాము. మిస్టర్ అండ్ మిసెస్ శివ బాలాజీ. పిన్ ఉందా? ఒక పిన్ ఉందా? స్టేప్లర్ ఉందా? గుచ్చేస్తా వీడికి. ఎవరమ్మా నువ్వు? హలో, హలో, పిన్ ఉందా? ఇవ్వండి. హలో మేడం, ముందు నువ్వు సరిగ్గా డ్రెస్ వేసుకో. ఎవరు నువ్వు? సుమా. సుమా, నిన్ను చూస్తుంటే నిజంగానే దిక్కుమాలిన దానిలో ఉన్నావే. అట్లా అనొద్దు మీరు, ఎందుకంటే మీరు మీరు అనుకున్నట్టుంటది. అంటే నువ్వు నా అంతరాత్మవా? అంతరాత్మ కాదు. నో, ఐఎమ్ రియల్, యు ఆర్ డూప్. నాకు కూడా తెలియకుండా ఎలా జరిగిపోయింది ఈ మార్పిడి? 200 ప్లస్, 200 సారీ, 3,000 ప్లస, 3,000 ఇంకా కాలే. నాదైంది, నీది కాలేదేమో. నీకు సడన్ సడన్ గా ఎందుకు తనలో పురుగు దూరుతూ ఉంటది? ఇందాకేమో శివబాలాజీ గారు అంతరాత్మ అన్నావు, ఇప్పుడేమో నేను అంటున్నావు. బేసిక్ థింగ్, నా గడ్డలు మిసలు ఉన్నాయా? మీరు ఎప్పుడు వచ్చినా మేడం, దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్న బాడి మీద కాదు, ఇజ్జత్ తీస్తున్నది. పోరడు కంటెంట్ తోటి వచ్చిండు, ఏం చేసాడా కాదు, గడ్డం పెరిగిందా, మిషన్ పెరిగిందా, ఇదేనా మేడం? కూరగాడు కంటెంట్ తో రాలే. మీరు రాగొర్రి. హాయ్ ఫ్యామిలీస్, బొమ్మరిలో వాయ్ అమ్మో, నన్ను నేనే చూసుకున్నట్టు నీగో. నువ్వు కట్టుకున్నది లుంగి కాదు, లంగా వదిలే. నువ్వే గనక నిజమైన సుమవైతే, నిజమైన యాంకర్ అయితే నేను చెప్పినటువంటి ఇంట్రో నువ్వు చెప్పు చూద్దాం. జీన్స్ వర్షన్ 2.0, కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్, ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. అంతే కదా, వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిగ్. సారీ సారీ సారీ, కరెక్ట్ శ్రీముఖి చెప్తా. జీన్స్ వర్షన్ 2.0.
మీరు ఆ గర్ల్స్ కు అక్షరాలు లక్ష రూపాయలు. నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలము కటక చరత్కరేణు కర కంపిత సాలము సీత శైలము. సుమ్మ గారు ఎప్పుడు ఒకరు నిమిటెడ్ చేసి ఓన్ టాలెంట్ ఉప్పు కప్పు రంగు నొక్క పొలకు చోడు చోడు రొట్లో జాడవేరే ఔషధ. నువ్వు మేము పెట్టినటువంటి టెస్ట్ లో ఫెయిల్ అయిపోయావు. నేను ఇద్దరు కలుపుతా, మీరు కలుపుతారా బొమ్మరిల్లా? ఏది కలుపు చూద్దాం. ఇప్పుడు చూడుర్రి ఇద్దరికిద్దరు ఏమవుతారు? మీరు బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? ఆమె పేరేం పేరు? అంజలి. అంజలి, ఐ లవ్ యూ సో మచ్ అను. చెప్పబ్బా ప్లీజ్. ఏ ప్లీజ్ ప్లీజ్ కోపం వచ్చాడు మళ్ళా. మరి లేకపోతే అందరు నాలాగా ఊరుకుంటారు నీ దిక్కుమాలిన యాక్టింగ్ నువ్వు పక్కరా. సరే లాస్ట్ అండ్ ఫైనల్, ఈ ఒక్క టెస్ట్ లో నువ్వు ఫెయిల్ అవుతే నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. మీరు జీన్స్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలి అనుకుంటే లాగ్ ఆన్ టు www.youtube.com/etv-telugu-india. మళ్ళీ ఈ జీన్స్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంటూ www.youtube.com. నేను ప్రూవ్ చేసుకుంటా ఎట్లా, నేను సుమానని ఎట్లయినా ప్రూవ్ చేసుకుంటా ఎట్లా బాసం కడగలనా? నేను కరెక్ట్ గా 3 లెక్కెడతా. ఈలోపు నువ్వు అసలు ఈ గేట్ కాదు కదా మెయిన్ గేట్ కూడా దాటి వెళ్ళిపోవాలి. 3 లెక్క పెడితే ఎట్లా అవుతారు మేడం? కనీసం 4 అయినా పెట్టి. సరే 1, 2, 3, 4. ఒక్క నిమిషం రాజు, ఐ లవ్ యు. సరేనా రోషన్ జాగ్రత్త. ఓకే మళ్ళీ వచ్చావు ఎందుకు? అయినా నేను బోర్డు ఏంది, ఇది నా షో. వెల్కమ్ టు క్యాష్ క్యాష్. ఓ సారీ సారీ, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో క్యాష్. కానీ వీటిలో నువ్వు ఒక మంచి విషయం, త్వరలో క్యాష్ రాబోతుందని చెప్పావు. సుమా అంటే ఫస్ట్ చెప్పాలి కదా, నేను సుమన్ కాబట్టి ఫస్ట్ చెప్పిన. సరే సుధీర్, ఒక 10 రూపాయలు ఇవ్వమ్మా, షేవింగ్ చేసుకుంటాడు. చైర్ తీసుకోరా, నిన్న కూర్చొచ్చా నేను, పోనేవాను అసలు. సుధీర్ నా ఫోన్ ఏది? ఎంగడ ఎంగడ మానా, ఎంగడ మాట్లాడినానా? హలో ఎంగడ రానా. రాజు కనకర చెప్తాను. కాంచన సినిమాలో లాస్ట్ లో ఉండే 5 డాన్సర్ల నుంచి ఒకటి లేచొచ్చినట్టుంది. సరే మీరు టైం కొచ్చి కాపాడారు, ఇదిగోండి ఈ ఫ్యామిలీ అంతా మీకు హాయ్ చెప్తారంట. వాళ్ళలోంచి ఇద్దరిని ఇక్కడ నిలబెట్టాము, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు ఎలా అవుతారు అనేది ఈ రౌండ్. పాప పేరు నితీషా, ఆయన పేరు రాజేందర్. నేను 10,000 తీసుకుంటాను అవును కాదు చెప్పడానికి, మీరు మొత్తం కరెక్ట్ గా ఆడేస్తే 5 లాక్స్ ఇచ్చేస్తాం. వాళ్ళిద్దరు రిలేషన్ చెప్పాలి. ఫస్ట్ బేసిక్ రిలేషన్షిప్ చెప్పండి. ఓకే, నితీషకి రాజేందర్ ఏమవుతారు? అంకుల్. మేము తెలుగు పదాలని మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాం. చెప్పండి అక్కడ నుంచి ఇంకా డివైడ్. అంటే ఇప్పుడు అంకుల్ అంటే మనకి బాబాయ్ అయినా లేకపోతే మామయ్య అయినా ఇవన్నీ అంకుల్స్ అవుతాయి. పెద్ద నాన్న చిన్న నాన్న మనకు చాలా అంకుల్స్ లో డిఫరెంట్. బిగ్ బ్రదర్ స్మాల్ బిగ్ అంకుల్ స్మాల్ అంకుల్ బిగ్ అంకుల్ స్మాల్ అంకుల్. సో చెప్పండి. చిన్న బాబాయ్ ఇవ్వండి 10,000. అదేంటి ఈ రౌండ్ అంతే అవును కాదు చెప్పడానికి 10,000 తీసుకుంటాను. ఇవ్వండి బాబాయ్ అంటే ఈ అమ్మాయి కూతురు, కూతురి వరుస ఆయన బాబాయ్ అవుతారా? రైట్ ఆన్సర్. బాబాయ్ అవుతారు కానీ ఎలా అవుతారు? ఎలా అవుతారా? ఇంతమంది నుంచి పెట్టి ఎలా అవుతారంటే మీరు ఇటు చూడ
వద్ద అటు చూడండి. అంటే ఇక్కడ నుంచి బేస్ తీసుకోవచ్చా? ఇక్కడ నుంచి కాదు, మీరు నితీషా వైపు నుంచి కానీ రాజేంద్ర గారి వైపు నుంచి కానీ తీసుకోండి. అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంటే తాత. ఓకే. తాత వాళ్ళ చెల్లెలి కొడుకు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి నాన్నగారి చెల్లెలి చెల్లెలి కొడుక. 10,000. రైట్ ఆన్సర్. రామి రామి సం రామి రామి సం మెలి తిప్పుతాడు జనం కోసం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు లతగారు, లతగారి నాన్నగారు రాజయ్య గారు, రాజయ్య గారి చెల్లెలి గారు అంజలి గారు, అంజలి గారి కొడుకు రాజేందర్ గారు, అలా వీళ్ళు బాబాయి కూతురు అయ్యారు. అండ్ మీరు గెలుచుకున్నారు 500,000. మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 8,05,000. జాక్పాట్ రౌండ్. ఈ రౌండ్ లో ఒకవైపు పేరెంట్స్ నించొని ఉంటారు, కర్టెన్ వెనకాల పిల్లలు ఉంటారు. కర్టెన్ అప్ వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళని వీళ్ళని కరెక్ట్ గా మ్యాచ్ చేసి నించోబెట్టాలి. నించోబెట్టిన తర్వాత మీరు బజర్ నొక్కొచ్చు. నేను ఎన్ని కరెక్టో చెప్తాను, ఏది కరెక్టో చెప్పను. మీరు మళ్ళీ మార్చుకుని మళ్ళీ బజర్ నొక్కొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న టైమర్ ని బట్టి లాస్ట్ 20 సెకండ్స్ లోపు వరకు ఎన్ని సార్లు అయినా మీరు బజర్ ప్రెస్ చేయొచ్చు. నేను మీకు హెల్ప్ చేస్తాను, కానీ లాస్ట్ 20 సెకండ్స్ నో హెల్ప్. ఇదంతా చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, 120 సెకండ్స్ మీ అమౌంట్ డబుల్ అవుతుంది, 16,10,000 మీ సొంతం అవుతుంది. ఆప్షన్ బి, 90 సెకండ్స్ మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది, 24,15,000 మీ సొంతం అవుతుంది. ఆప్షన్ సి, 60 సెకండ్స్ మీ అమౌంట్ 4 టైమ్స్ పెరుగుతుంది, 32,20,000 మీ సొంతం అవుతుంది. కానీ ఒక్క మిస్ మ్యాచ్ అయినా ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. సో ఏ బి సి ఏది తీసుకుంటారు? మీరు ఆడుతున్న అమౌంట్ 16,10,000. ఒకళ్ళు పరిగెత్తుకుని తీసుకెళ్లి నించోబెట్టాలి, ఇంకొకళ్ళు ఇక్కడ నుంచి సజెషన్స్ ఇవ్వాలి. సో ఎవరు పరిగెడతారు? మీరు పరిగెడుతున్నారు. ఓకే, పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. కర్టెన్ అప్ అయిన తర్వాత యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అంటాను, అప్పుడు మీరు మొదలు పెట్టచ్చు. ఒకసారి ఒకళ్ళని తీసుకొని వెళ్ళాలి. 5 గురిని నించోబెట్టండి వీలైనంత తొందరగా. బజర్ నొక్కండి. కర్టెన్ అప్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆ 4 దగ్గర పరిగెత్తండి. నంబర్ చెప్పండి. 3 దగ్గర ఒక్కొక్కటి మార్చి బజర్ నొక్కొచ్చు. ఇప్పుడు తొందరగా చెప్పు, టైం అయిపోతుంది. ఈ పాపని నంబర్ 3 కాదు మధు, ఇది బెటర్ ఏమో చూడు. బజర్ రెండు మ్యాచెస్ కరెక్ట్. మార్చండి తొందరగా. అదే ఆ బాబుని ఇక్కడ పెట్టేసండి. ఒక మ్యాచ్ కరెక్ట్ అయింది కదా, ఇక్కడ రెండు మ్యాచెస్ కరెక్ట్ ఉన్నాయి. ఒక మ్యాచ్ కరెక్ట్. ఇందాక రెండు ఉండింది. ఆ పాప ఇక్కడ పెట్టండి. ఆ
ఆ రెండు మ్యాచెస్ కరెక్ట్ ఎన్నిసార్లు అడుగుతారు? ఇక నో మోర్ హెల్ప్, హెల్ప్ లేదు. 90 సెకండ్స్ అయిపోయింది. లాస్ట్ 20 సెకండ్స్ నో హెల్ప్. ఈ మిడిల్ అతన్ని లాస్ట్ పెట్టేసి అతను కాదండి, అతను కాదు, థర్డ్ అతన్ని లాస్ట్ పెట్టేసి లాస్ట్ అతన్ని మిడిల్ కాదు, కరెక్ట్ కదా? అది కరెక్ట్ కాదు. మార్చండి, మార్చండి. లాస్ట్ మినిట్ లో మీరు ఇలా స్వైప్ చేసేసారు, దాని వల్ల జాక్ పాట్ కొట్టారు. ఏం చేయబోతున్నారు ఈ అమౌంట్? ఇక్కడ అందరూ పంచేసి వెళ్ళిపోతాం. As usual, whatever the 20% will go to the donation and rest all may inka ipade kada gelcham, so have to decide. Very good andy, thank you so much. Jeans show ko chinanduku, entertain chesinanduku, inta baaga aadinanduku, be happy. Yeah, it was pleasure mee toti like off screen kalsina eppudu kalsina it's like time po ela gadustundo kuda teliyadu, so thank it was you, really andy. Nice. Thank you so much. And my students ki kuda thank you so much. Aurora college nunchi vachina students ki వీళ్ళు అమౌంట్ గెలుచుకున్నారు, హ్యాపీ. మీకు ఎంటర్టైన్మెంట్ వచ్చింది, మీరు కూడా హ్యాపీ. వీకెండ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుద్దాం, ఓన్లీ ఆన్ జీన్స్. అంటల్ దెన్ టాటా, బై బై. పోలికలు కనిపెట్టేటువంటి ఈ ఆటని ఆడడానికి ఇద్దరు వచ్చేస్తున్నారు. వన్ ఇస్ బుల్లెట్ భాస్కర్, ద అదర్ ఇస్ గాలిపటాల సుధాకర్. కష్టపడుతున్నా ఇక్కడ ఎపిసోడ్ నిలబెట్టాలి. అబ్బా, ఒకసారి ఆ కాళ్ళలోని షూస్ ఇస్తే భాస్కర్ ఎవరికైనా పచ్చ కామర్లు వస్తుంది, నీకేంటి ఎర్ర కామర్లు వచ్చింది? లెట్స్ వెల్కమ్ చలాకి చంటి. చంటనా నమస్కారం. పెళ్ళి అయితే చేంజ్ అవుతా అనుకున్నాం కానీ ఇలా స్కూల్ దగ్గర ఐస్ ముక్కలు చాక్లెట్లు అమ్ముకుంటా అనుకోలేదు. నువ్వు నన్నే అంటావు, నేను టీమ్ లీడర్ చేస్తే నువ్వు అయినవు. నేను అయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు. అమెరికా తీసుకెళ్లి ఏదో ఓడపడుచుకొని తీసుకొస్తావంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కొన్న 100 రూపాయలు వాచిలు మా మొఖాన్ని కొడతావా? అదేనాది, ఈ ఫేస్ కి అంత వాల్యూ లేదు. నువ్వు ఇచ్చిన వాచ్ ఇంట్లో పిల్లలు తీసుకోవట్లేదు అన్న. మొత్తం వచ్చిన బయట పెట్టని. ఈ రెండిటిలో మీకు ఏది బాగా ఇష్టం? ఏ జబర్దస్త్, బి పటాస్. ఎవరి యాంకరింగ్ చూసినప్పుడు మీకు చిరాకు వస్తుంది? ఏ శ్రీముఖి, బి అనసూయ, సి సుమ. ఎవరు చెప్పినా భయం అవుతుంది, ఎవరు చెప్పినా భయం అవుతుంది. నరేష్ టీమ్ లో నుంచి వెళ్ళిపోయాక నీ ఫీలింగ్ ఏంటి? ఏ మేము చంటికి వెన్నుపోటు పొడిచాము, మాకు వీడు వెన్నుపోటు పొడిచాడు అని. బి వెన్నుపోటు పొడవటం మన దగ్గరే నేర్చుకుని మనకే పొడిచాడు అని. కుడి చెప్పుతో కొట్టుకుంటారా, ఎడం చెప్తూ? ఎలాంటి తప్పు చేశాక కవర్ చేయాలని అనుకుంటారు? భార్య ముందు లవర్ తో దొరికిన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు వెయిటింగ్ వస్తుంది కదా, అప్పుడు పేరెంట్స్ కాల్ చేశారని చెప్పి బాయ్ ఫ్రెండ్ కి కవర్ చేస్తా. అంటే ఇంకొక లైన్ రెడీగా వింటర్ లో వస్తుంది వణుకో, సమ్మర్ లో వస్తుంది ఉడుకో. ఈడు నా కొడుకు, ఈడు నా కొడుకు. నైనా అప్పటికి చెప్పాను వీడికి కత్తి నూరుకోవడానికి ఆకు రాయమ్మని, వీడు గీకి 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 గుండుకి ఎన్ని లొట్టలు పడ్డాయి చూడు. మాట్లాడు కట్టప్ప. బాహుబలి ద మిడిల్ ఇన్ ఇంగ్లీష్. మదర్, వాట్ ఆర్ యు డూయింగ్? ఐ యామ్ పుల్లలేరింగ్. వై దేవసేనా? ఇయరింగ్ 11 పుల్ల. వై ఇన్ 11 పుల్ల? నో ఇన్ యువర్ చిచిమంట ఇస్ దేర్.
Bahubali is already dead. Bahubali is dead in 5 minutes. No. What kattappa, why are you doing here? Why are you killing me? Ninne pradam pradam pradam. What do you want? I want my mother. This is not bakery. I want cake. Bahu! Amma kattappa! Kattappa not. You want to take Devasena? Yeah. You have to fight with Ballal Deva. కట్టలేందుకు ఏర్కొంటున్నావు?